మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమేరు పరివాహక్ మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్లో డ్రైన్స్ లేకపోవటం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రాంజెట్ వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్ వేసేయడం, ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాదు, వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు.